దేవుని ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగునుగాక. మరొక దినమును ప్రభు మన జీవితంలో జోడించినందుకు, కలిపినందుకు, సజీవుల సంఖ్యలో ఉంచినందుకు యేసు ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రపంచంలో జరుగుతున్న మరొక భయంకరమైన అపవాది ఆయుధం నేటి కాలంలో జరుగుతుంది. అదేంటంటే బలత్కారం. బలత్కారంగా సాతానుడు మనుషుల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. బలత్కారంగా ఒక వ్యక్తి తాను చేయకూడదన్న పని చేస్తున్నాడు. బలత్కారంగా తనకిష్టం లేని దాని బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తికి చెడ్డ చూపు చూడాలని ఇష్టం లేదు, కానీ బలత్కారంగా ఆ చూపుల వల్ల పడిపోతున్నాడు. చెడ్డ తలంపులు ఇష్టం లేదు, కానీ బలత్కారంగా చెడ్డ తలంపుల చేత పీడించబడుతున్నాడు. తప్పుడు పనులు చేయటం, పాపిష్టి పనులు చేయటం ఇష్టం లేదు, కానీ బలత్కారంగా అతను ఆ పని చేయించబడుతున్నాడు. బలత్కారం చేసేది సాతానుడే. బలత్కారము కేవలము తమను తాము నాశనం చేయక ఇతరులను కూడా నాశనం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 10:4 నుంచి చదివితే, బలత్కారము నిరాధారుల మీద జరిగింది, ఆధారం లేని వారి మీద. ఒక భర్త తన భార్యని భయంకరంగా కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? ఆమె ఎదురు తిరగలేదనే, ఆమె ఏం చేయలేదనే. ఆమె ఏదైనా చేయగలిగితే నోరు మూసుకొని చక్కగా ఉండేవాడు, కానీ ఆమె ఏం చేయలేదని తనకు లోకువైన భార్యను, తనకు లోకువైన బిడ్డల్ని కొడుతున్నాడు. ఒక కుమారుడు తన తల్లిని కొడుతున్నాడు. ఏ గర్భం నుంచి బయటకు వచ్చాడో కాలుతో అదే పొట్ట మీద కొడుతున్న కొడుకుని చూచి ఆ తల్లి విలవిల్లాడిపోవటం నేను చూశాను. ఏ గర్భములోంచి ఏ తల్లి ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చాడో ఆ తల్లిని తిట్టకూడని బూతులు తిడుతూ బలత్కారం చేయటం, బలత్కారంగా ఆస్తులు లాక్కుపోవటం, బలత్కారంగా పక్కన వాళ్ళ ఆస్తులు తీసుకోవటం, బలత్కారంగా డబ్బు సంపాదించుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి అంతం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. గమనించండి, లోకంలో ఉన్నాం కాబట్టి పట్టణంలో బలత్కారం జరుగుట చూచున్నానన్నాడు కీర్తన గ్రంథం 55:9. ఒక మాట గుర్తుంచుకోండి, బలత్కారం చేసేవారు దేవునికి అసహ్యులు. కీర్తన గ్రంథం 11:5 నుంచి చదవండి. బలత్కారం చేసేవారు యెహోవాకు అసహ్యులు. గుర్తుంచుకోండి, ఎవరు బలత్కారం చేస్తున్నారు? 7:7 కీర్తన గ్రంథం 10 నుంచి చదివితే, దుష్టుని బలత్కారం వాడి నడినెత్తి మీద పడిది జాగ్రత్త వాక్యంలో ఉంది. 73 కీర్తన 3 వచనంలో మీరు చూసినట్లయితే, వస్త్రం వల్ల బలత్కారాన్ని ధరించుకున్నారంట భక్తిహీనులు. వాళ్ళ బ్రతుకే బలత్కారంతో నిండిపోయిందంట. బలత్కారం చేసేవారికి మారిపోయారు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీ అందరికీ చెప్తున్నాను. 72 కీర్తన 13:14 వచనాలు చెప్తే, బలత్కారం చేసేవారి నుండి, బలత్కారం చేతుల నుండి బీదలను యెహోవా విమోచించును. సొలొమోను గారు చెప్తున్నాడు. దేవుడు నాడు యేసయ్య బలత్కారం నుంచి విడిపించే సమర్థుడై ఉన్నాడు. సో ఎవరైనా బలత్కారంతో బాధపడుతున్నారేమో, ఇతరులు బలత్కారం చేస్తున్నప్పుడు తలదించుకుని ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారేమో, ఒక్కసారి నీ చేతులు ప్రభు వైపు తిప్పి, ప్రభువా, ఈ బలత్కారం చేస్తున్న అపవాది బంధకాల నుంచి నన్ను బయటికి తీసుకురండి, ఈ బలత్కారపు అంధకార సంబంధమైన చీకటి శక్తుల వలలో నుండి నన్ను బయటికి తీసుకురండి, ఈ గోతిలో నుండి బయటికి తీసుకురండి అని కన్నీరు కార్చి యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకుంటే, మారు మనసు పొందితే ఓకే, పొందకపోతే త్వరగా మారు మనసు పొంది బాప్తిజం పొందితే ఓకే, పొందకపోతే త్వరగా బాప్తిజం తీసుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ బలత్కారుల చేతిలో నుండి విడిపించబడదాం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. కీర్తన 17:14 సమస్త బలత్కారం నుండి దావీదును తప్పించాడని బైబిల్లో ఉంది. అయ్యా, నన్ను బలత్కారం నుంచి తప్పించాయని 71 కీర్తన 4 ప్రార్థన చేస్తే దావీదును తప్పించాడు. నిన్ను నీ కుటుంబాన్ని బలత్కారపు వలంలో నుండి, ఇతరులకు బలత్కారం చేయకూడదు, మనం బలత్కారానికి లోనవ్వకూడదు. దేవుని యొక్క సన్నిధిలో బలత్కారం లేకుండా విశ్రాంతిగా నెమ్మదిగా దేవుని స్తుతిస్తూ బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, వగు ప్రేమ కలిగిన ప్రిపరలకు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలత్కారుల చేతుల నుండి, బలత్కారం చేతుల నుంచి విడిపించి సమాధానానికి, నీతికి అయా కర్తవైన నీ వైపు చూస్తూ నీ చేతులకు వారు వచ్చి యథార్థంగా ఉండే కృప దయచేయండి. ఈరోజంతా బిడ్డలకు శక్తి ఇచ్చిన భయంకరమైన ఎండలో, వడగాల్పుల నుండి ఈ బిడ్డలను కాచి కాపాడి రక్షించి వీరి కుటుంబాలను దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రతిదిన బిడ్డలకు ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు అమ్మినాపురం పైడికుంటల అనే ప్రాంతం ఉయ్యూరు దగ్గర
ఆ మీటింగ్ ఉంది, మంచి వాతావరణంలో మంచి కరెంట్లో ఆ మీటింగ్ జరిగినట్లు మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. రేపు G9 హోటల్లో తైలాభిషేక్ కొడుకుంది, దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.